హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సిబిఐ విచారణలో భాగంగా రాష్ట్రమంతా పెద్ద దుమారమే లేపింది ఈ సంఘటన. ఈ దుమారమంతా వైసీపీకి కూడా చుట్టుకుంది. ఈ తతంగమంతా చూస్తున్న ప్రజలకి అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మొత్తానికి తెలుగు సీరియల్ మాదిరిగా అవినాష్ రెడ్డి తతంగం నెలల తరబడి సాగుతూనే ఉంటుంది. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడానికి సిబిఐ ఎందుకు వెనకాడుతుంది? అతను వెనకున్నది ఎవరు? నిజంగా సిబిఐకి అంత భయమా? నిజంగా సిబిఐకి అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే దమ్ము లేదా? ఇంతకీ జగన్కి అవినాష్ రెడ్డికి సంబంధం ఏంటి? అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర రెడ్డి తాతయ్య అంటే రాజారెడ్డి తండ్రి వైఎస్ వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు గంగమ్మ. వీరిద్దరికి చిన్న కొండారెడ్డి అనే కొడుకు జన్మించాడు. ఆ తర్వాత రెండవ భార్య వీరికి పెద్దారెడ్డి, సుగుణమ్మ, ప్రభుదాస్ రెడ్డి, రత్నమ్మ, రాజారెడ్డి, పురుషోత్తం రెడ్డి, మేరీ పునీతమ్మ, కమలమ్మ అనే నలుగురు కూతుర్లు, నలుగురు కొడుకులు జన్మించారు. మొదటి భార్యకి పుట్టిన చిన్నకొండారెడ్డికి భాస్కర్ రెడ్డి అనే కొడుకు జన్మించాడు. అతని కుమారుడే అవినాష్ రెడ్డి. ఇటు రెండవ భార్య కుమారుడు రాజారెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అనే నలుగురు కొడుకులు జన్మించారు. వీరిలో చివరివాడు వివేకానంద రెడ్డి గారు. ఈ సుధాకర్ రెడ్డి గారి కూతురే వెరోనిక. ఈమెని మంచు విష్ణు వివాహం చేసుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల జన్మించారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఆ విధంగా అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి సొంత పెదనాన్న చిన్నాన్న పిల్లలే. అయితే జగన్ కంటే భారతమ్మకి అవినాష్కి మరీ దగ్గర సంబంధం ఉంది. అవినాష్ సొంత మేనత్త కూతురే భారతి గారు. అలాగే అవినాష్ రెడ్డి అమ్మగారు కూడా భారతీ తండ్రి గంగిరెడ్డికి సొంత చెల్లెలవుతారు. ఆ విధంగా అటు జగన్తోనూ ఇటు భారతితోనూ దగ్గర సంబంధం ఉంది అవినాష్ రెడ్డికి. 1984 జన్మించిన అవినాష్ రెడ్డి చెన్నైలో ఉన్న ఎస్టీ జోసెఫ్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొన్ని వ్యాపారాలు చూసుకున్నాడు. 2009 వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తండ్రి మరణంతో సీఎం పదవి కోసం ఆశపడడం, అది దక్కకపోవడం, కాంగ్రెస్ అధిష్టానం సిబిఐ ద్వారా జగన్ని జైల్లో ఉంచడం చకచకా జరిగిపోయాయి. దీనికి తోడు కాంగ్రెస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి కూడా ఇచ్చింది. దాంతో జగన్కి వివేకానంద రెడ్డికి మధ్య కొంచెం దూరం పెరిగింది. జగన్ ఆ తర్వాత పార్టీని పెట్టడం, 2014 ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగడం, ఆ ఎన్నికల్లో కడప ఎంపీగా తమ్ముడు అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగిపోయాయి. అయితే వివేకానంద రెడ్డి గారు మొదట కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత కొడుకు పెట్టినటువంటి వైసీపీలో చేరారు. అయితే ఈ కడప ఎంపీ సీటు విషయంలో కూడా వివేకానంద గారికి అవినాష్కి మధ్య విభేదాలు వచ్చాయని కొన్ని విమర్శలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇద్దరినీ సద్దుమణిగించి అవినాష్కే ఎంపీ సీటు ఇచ్చాడు. అవినాష్ 190,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు ఆ ఎన్నికల్లో. నిజానికి అవినాష్ రెడ్డి జగన్కి తమ్ముడనే కారణంతో గెలుపొందాడు, కానీ ఎవరికీ తెలియదు అవినాష్ రెడ్డి. అప్పటికి అవినాష్ రెడ్డి వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. అయితే 2014 వైసీపీ అధికారంలోకి రాలేదు. 2019 ఎలక్షన్లకి నెల రోజులకి ముందు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. ఈ హత్యతో ఆంధ్రదేశ రాజకీయంలో తీవ్ర దుమారమే రేగింది. ఈ హత్య గురించి జగన్మోహన్ రెడ్డి, అవినాష్ ఇద్దరూ చెరో రకంగా చెప్పారు. నారాసుడు రక్త చరిత్రను కూడా సృష్టించారు. మొదట గుండిపోటు అన్నారు, తరువాత గొడ్డల పోటు అన్నారు. ఇక్కడే జగన్పై, అవినాష్పై అనుమానాలు వచ్చాయి చాలామందికి. సిబిఐ ఎంక్వైరీ జరగాలని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. అదే జగన్ హత్య జరిగిన నెల రోజుల్లోనే అధికారంలోకి వచ్చాక సిబిఐ ఎంక్వైరీ ఆపించేశాడు. దీనికి కారణం కూడా ఆయనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో అవినాష్ రెడ్డి 300,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. బీజేపీ ప్రభుత్వం కూడా ఈ 4 సంవత్సరాలు సోద్యం చూస్తూ జగన్ని ఎంత వాడుకోవాలో అంత వాడుకుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సినటువంటి న్యాయం కూడా చేయలేదు. బీజేపీకి ఏపీలో కేడర్ లేదు, సీట్లు రావు, కావున ఏపీకి ఏం చేసినా వృధానే అనే ధోరణితో ఉంది తప్ప
ఎటువంటి ప్రయోజనము చేకూర్చలేదు బీజేపీ ప్రభుత్వం. జగన్ కూడా తనపై ఉన్న 32 కేసులు మాఫియా అయిపోతే చాలనుకున్నాడే గాని రాష్ట్ర ప్రయోజనాలు మాత్రం పక్కన పడేశాడు. బీజేపీకి ఇప్పుడు వైఎస్ జగన్తో పనిపడిందే. అదేంటంటే పార్లమెంటులో ఒక బిల్లు పాస్ కావాలి. పార్లమెంటులో బీజేపీకి కావలసిన సపోర్టు ఉందిగాని రాజ్యసభలో లేదు. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరు మాత్రమే బీజేపీకి సపోర్టు చేస్తారు. ఎందుకంటే బీజేపీ ఏ విధంగా ఆడమంటే ఆ విధంగా ఆడుతాడు జగన్. అందువల్ల సిబిఐతో అవినాష్ అరెస్ట్ తతంగాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీ. దీని ద్వారా జగన్ కూడా భయపడతాడు. ఎందుకంటే అవినాష్ రెడ్డి తన పార్టీ ఎంపీ, పైగా సొంత తమ్ముడు. ఒక హత్య కేసులో అరెస్ట్ అయితే పార్టీకి పెద్ద దెబ్బ. త్వరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి. అవినాష్ రెడ్డి గనక అరెస్ట్ అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ భయంతోనే బీజేపీ వాళ్ళు ఏం చెబితే అది వింటాడు జగన్. అనుకున్న విధంగానే అవినాష్ అరెస్ట్తో హైడ్రామా సృష్టించింది బీజేపీ. ఇప్పుడు జగన్ రాజ్యసభలో సపోర్టు చేస్తాను అనగానే అవినాష్ రెడ్డి అరెస్ట్ని పక్కన పడేసింది. కావాలంటే చూడండి, గత వారం రోజులుగా సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చూస్తుంది, కానీ చేయలేకపోతుంది. ఎందుకు? సిబిఐకి నిజంగానే దమ్ము లేదా? ధైర్యం లేదా? నిజానికి సిబిఐ అంత దద్దమ్మేమీ కాదు. అదే సిబిఐ జగన్ని అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో కూర్చోబెట్టింది. అదే సిబిఐ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అరెస్ట్ చేసి జైల్లో పండబెట్టింది. కానీ అవినాష్ని అరెస్ట్ చేయలేకపోయిందంటే హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా ఒక రాజకీయ డ్రామా. ఇక్కడ ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు. రాజకీయ నాయకులు ఎవరు ప్రయోజనాలు వారు చూసుకుంటారు. తిరుమలకొండపై ఎన్ని అన్యాయాలు జరిగినా ఈ బీజేపీకి కనబడవు. రామతీర్థములో శ్రీరాముడు తల నరికినా చూస్తూ ఊరుకుందే తప్ప ఏమీ చేయలేకపోయింది. ఇక హిందువులకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? బీజేపీకి ఎక్కడ ఓట్లు సీట్లు వస్తాయో అక్కడే అభివృద్ధి తప్ప సౌత్ని అసలు పట్టించుకోవడం లేదు బీజేపీ. వాళ్లకు తగ్గట్టు మన సీఎంలు కూడా తానా అంటే తందానా అన్న చందంగా తయారయ్యారు. ఎవరి తప్పులు వారు కప్పిపుచ్చుకోవడానికే తప్ప రాష్ట్ర రాజకీయాలు ఎవరికీ కనబడవు. రాష్ట్ర రాజకీయాలు ఎవరికీ అవసరం లేదు. రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఎవరికీ కనబడవు. రాష్ట్ర ప్రయోజనాలు ఎవరికీ అవసరం లేదు. ఇలాంటి విలువలు లేని రాజకీయంలో అవినాష్ రెడ్డి లాంటి వారు అరెస్ట్ అవుతారని అనుకోవడం మన దౌర్భాగ్యం. అవినాష్ రెడ్డి గారు సమత అనే ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్.